హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ విద్య ఎస్ వీఆర్ లర్నింగ్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ అండ్ అర్ధమటింగ్ టాపిక్స్ ఆల్సో వీఆర్ లెర్నింగ్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇస్ గోయింగ్ ఆన్ యాస్ దీస్ అవర్ ఈ మల్టిప్లికేషన్స్ అన్నీ మనం ఈ ప్రజెంట్ గ్రామ సచివాలయం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్ ద మెంబర్స్ దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఎస్ ఈ బిఫోర్ దాట్ అప్ టు ట్వెల్వ్ వీ డిస్కస్డ్ టూ డిజిట్స్ అండ్ డిస్ యూనిట్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ సమ్ యూనిట్స్ డిజిట్ సమ్ టెన్ అయినప్పుడు లేదా టెన్త్ డిజిట్ సమ్ టెన్ అయినప్పుడు యూనిట్స్ డిజిట్ సమ్ ఫైవ్ టెన్త్ డిజిట్ సమ్ ఫైవ్ అయినప్పుడు నేర్చుకున్నాం దట్ దిస్ ఈజ్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ సి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఎస్ త్రీ ఎనీ త్రీ డిజిట్ నెంబర్ అంటూ ఎనీ త్రీ డిజిట్ నెంబర్ అండ్ లైక్ వైజ్ హియర్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఇంటూ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ లైక్ వైజ్ ఎనీ ఫోర్ డిజిట్ నెంబర్ అంటూ ఎనీ ఫోర్ డిజిట్ నెంబర్ లైక్ వైజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జనరల్లీ నేను చెక్ చేశాను ఫ్రెండ్స్ ఇది వన్ అండ్ హాఫ్ వన్ మినిట్ ఫార్టీ సెవెన్ సెకండ్స్ పడుతుంది ఫాస్ట్గా చేస్తే వన్ మినిట్ ఫార్టీ సెవెన్ సెకండ్స్ అంటే వన్ అండ్ హాఫ్ మినిట్ అబోవ్ పడుతుంది బట్ ఇలాగా షార్ట్ కట్లో చేస్తే షార్ట్ కట్లో చేస్తే ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఎస్ విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ మనం చేయొచ్చు ఫర్ ఎగ్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ క్యకులేట్ దిస్ ఇస్ హౌ ఐఎమ్ డూయింగ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎస్ అండ్ దిస్ ఈస్ టూ థౌజండ్ సిక్స్ అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎస్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఎస్ ఫ్యూ సెకండ్స్ వితిన్ టెన్ సెకండ్స్ కూడా మనం చేయొచ్చు దిస్ ఈజ్ సి సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎలా చేస్తున్నాను నేను బట్టి పెట్టాన కాదు దీనికి ఒక మెథడ్ ఉంది ఇట్స్ వెరీ ఈజీ మెథడ్ మనం మల్సిఫికేషన్ ట్రిక్ వన్ టూ వాడాం కదా అవే ట్రిక్స్ నేను అబ్లా చేస్తున్నాను ఇది కూడా చూడండి ఫోర్ డిజిట్స్ ఉండి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెకండ్స్లో నేను చేస్తాను వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎలా చేస్తాను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎస్ అండ్ సిక్స్ అండ్ టూ సిక్స్టీన్ ఎస్ జీరో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ చూడండి విత్ ఇన్ టెన్ సెకండ్స్ ఎస్ సెకండ్స్లో నేను చేశాను ఎలా చేశానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎస్ మల్టిప్లికేషన్ ట్రిక్ వన్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది ఎస్ మనకి కండిషన్ ఏంటంటే ఇక్కడ మై ఐడియా స్టూడెంట్స్ దిస్ టూ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ టూ సమ్ హౌ మచ్ ది సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ అవ్వాలి అవి ఎలా ఉన్నా మనకనవసరం సిక్స్టీ యూనిట్స్ డిజిట్ అండ్ టెన్ డిజిట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ సమ్ టోటల్ ఫిఫ్టీ అవ్వాలి రిమైనింగ్ డిజిట్ ఈస్ సేమ్ ఉండాలి రిమైనింగ్ డిజిట్ సేమ్ ఉండాలి ఎస్ ఎలా అప్లై చేస్తుందని చూడండి అక్కడ చేసినాం మనం ఎలా చేసామంటే చూడండి ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ బై టూలా చేసాము అక్కడ కూడా ట్రిక్ నెంబర్ ఫో సెవెన్ అండ్ ఎయిట్ చూస్తే నేను మల్టీప్లికేషన్ ట్రిక్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ వన్ నుంచి ట్వెల్వ్ వరకు చూస్తే చాలా చాలా ఈజీగా ఉంటాయి అన్నీ మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి వన్ అండ్ టూ ఇందులో వన్ ఉంది అండ్ సెవెన్ కూడా మిక్స్ అయింది సో ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ బై టూ ఎంత ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అంతే ఓకేనా ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఎయిట్ బై టూ దిస్ ఎయిట్ బై టూ ఫోర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వేసాను ఫ్రెండ్స్ రిమైనింగ్ టూ డిజిట్స్ ఉన్నాయి కదా టూ డిజిట్స్ మల్టిప్లై చేస్తే మనం ఫోర్ డిజిట్స్ రావాలి అది కండిషన్ అప్లై చేసుకోవాలి ఇక్కడ సి ట్వంటీ ఎయిట్ ఇన్ టూ ట్వంటీ టూ ట్రిక్ నెంబర్ వన్లో చూడండి ఎయిట్ ప్లస్ టూ టెన్ అవుతుంది రిమైనింగ్ డిజిట్స్ సేమ్ ఉంది సెస్ టూ ఆఫ్టర్ త్రీ వస్తుంది టూ త్రీ సార్ సిక్స్ అండ్ ఎయిట్ టు సిక్స్టీన్ అయిపోయింది బట్ ఇక్కడ త్రీ డిజిట్స్ వచ్చాయి కాబట్టి జీరో యాడ్ చేస్తున్నాను ఫోర్ డిజిట్స్ దాట్స్ ఇట్ ఇది కాన్సెప్ట్ మీకు అర్థం అవుతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఫ్రెండ్స్ సెకండ్స్లో చేయొచ్చు సేమ్ సేమ్ మెథడ్ ఇక్కడ కూడా చూడండి హియర్ లాస్ట్ టూ డిజిట్స్ యూనిట్స్ డిజిట్ అండ్ టెన్ డిజిట్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఉండాలా అవసరం ఫిఫ్టీ అయ్యే విధంగా ఎలా అయినా ట్వంటీ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ ఎలా అయినా టోటల్ ఫిఫ్టీ అయ్యే విధంగా ఉంటే ఏ నెంబర్ అయినా మనం మనవేయచ్చు ఇక ట్వెల్వే ఉండాలి అవసరం థర్టీన్ థౌజండ్ థర్టీన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఆర్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏదైనా నెంబర్ ఉండొచ్చు బట్ కండిషన్ ఇస్ వాట్ యాడ్ దీస్ టూ ఇవి యాడ్ చేస్తే సమ్ ఫిఫ్టీ అవ్వాలి అంటే లాస్ట్ టూ డిజిట్స్ ఫిఫ్టీ అవ్వాలి రిమైనింగ్ డిజిట్ ఇక్కడ లెవెన్ ఉండొచ్చు ట్వెల్వ్ ఉండొచ్చు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ నైంటీ నైన్ ఏవైనా ఉండొచ్చు బట్ ఇక్కడ ఇక్కడ సేమ్ ఉండాలి అంతే థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ క్యాన్ డూ ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేశాను చూడండి ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ కదా ప్లస్ ట్వెల్వ్ బై టూ అంటే సిక్స్ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్ అంతా వన్ ఫిఫ్టీ అదే వేశాను వన్ ఫిఫ్టీ వేశాను ఇక్కడ టూ డిజిట్స్ టూ డిజిట్స్ మళ్ళీ వేస్తున్నప్పుడు మనకి ఫోర్ డిజిట్స్గా వేయాలి మనం త్రీ డిజిట్స్ వస్తే ఒక డిజిట్ యాడ్ చేస్తాం టూ డిజిట్ వచ్చింది అనుకో టూ జీరోస్ యాడ్ చేస్తాం చూడండి ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఉంది ఇక్కడ కూడా టూ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది ట్రిక్ నెంబర్ వన్ ఎలా టూ ఆఫ్టర్ త్రీ వస్తుంది టూ త్రీ సార్ సిక్స్ వేయాలి టూ ఎయిట్స్ సిక్స్టీన్ వేశాను బట్ త్రీ డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఒక జీరో యాడ్ చేశాను దాట్స్ ఇట్ దట్ ఈజ్ ఆన్సర్ వెరీ ఈజీ ఫ్రెండ్స్ సో ఇది దిస్ ఇస్ ట్రిక్ నెంబర్ థర్టీన్ ఎవ్వరు కూడా ఈ ప్రాబ్లమ్ని మనం చేసినట్టుగా ఎవ్వరు చేయలేరు చూడండి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిత్ మీరు టెన్ సెకండ్స్లో చేయగలరా ఎంత మేధావు కూడా చేయలేరు ఎస్ మన స్టూడెంట్స్ మాత్రం చేస్తారు ఇలా నెంబర్ ఆఫ్ ట్రిక్స్ ఉన్నాయి మీరు ఒకసారి మనం ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి నెంబర్ ఆఫ్ ట్రిక్స్ సెకండ్స్లో పెన్మో పేపర్ పెట్టకుండా సెకండ్స్లో చేయొచ్చు ఫ్రెండ్స్ సో చూడండి సమ్మోర్ డిజెట్స్ సమ్మోర్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ లిజన్ సి ఫ్రెండ్స్ సమ్మోర్ నంబర్స్ చూడండి వెరీ ఈజీ సెకండ్స్లో చేయొచ్చు మనం ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనం లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఏం కాదు సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ కాదు మనం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఉంది సో ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ యాడ్ చేస్తే ఫిఫ్టీ అవ్వాలి ఎస్ అవుతుంది ఫార్టీ అండ్ వన్ ప్లస్ నైన్ టెన్ ఫిఫ్టీ ఓకేనా రిమైనింగ్ డిజిట్ ఫోర్ ఉంది అప్లై చేయొచ్చు సో ఎలా చేస్తాం ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ బై టూ టూ సిక్స్టీన్ ప్లస్ టూ ఎంత ఫ్రెండ్స్ ఎయిటీన్ ఓకేనా ఎస్ నెక్స్ట్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ నైన్ చేస్తున్నాం మన ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ప్లస్ నైన్ టెన్ అయింది కాబట్టి యూనిట్స్ డిజిట్ టెన్ అయింది ట్రిక్ నెంబర్ వన్ అప్లై చేయొచ్చు టూ ఆఫ్టర్ త్రీ సారీ టూ ఆఫ్టర్ త్రీ టూ త్రీస్ సిక్స్ వేస్తాం ఫ్రెండ్స్ అండ్ వన్ నైన్స్ ఆర్ నైన్ బట్ నైన్ అన్నప్పుడు నైన్ బిఫోర్ డిజిట్ డబల్ డిజిట్ రాయాలి మనం అక్కడ నేర్చుకున్నాం డబల్ డిజిట్ లాస్ట్ టూ నెంబర్స్ మలుబే వేస్తున్నప్పుడు డబల్ డిజిట్ వేయాలి కాబట్టి జీరో వేస్తున్నాం ఈ త్రీ డిజిట్స్ వచ్చాయి ఈ దీస్ టూ అండ్ దీజ్ టూ మలుబే వేస్తున్నప్పుడు ఫోర్ డిజిట్స్ రావాలి త్రీ వచ్చాయి కాబట్టి ఫోర్ వేస్తాం అంతే సో ఇదేం బట్టి ఏం కాదు వెరీ ఈజీ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఇది దిస్ ఈస్ నైన్ ట్వంటీ త్రీ ఇంటూ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ అయింది లాస్ట్ టూ డిజిట్స్ సమ్ ఫిఫ్టీ అవ్వాలి కండిషన్ అవుతుందా ఎస్ ఫార్టీ త్రీ ప్లస్ సెవెన్ టెన్ ఫిఫ్టీ సరిపోయింది అప్లై ద కండిషన్ దట్ ఈజ్ నైన్ స్క్వేర్ ఆర్డ్ నెంబర్ వేశాను ఈవెన్ నెంబర్స్ ఇప్పుడు వరకు ఆర్డ్ వేశాను క్లారిటీ కోసం నైన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ హౌ మచ్ ఎయిటీ వన్ ఓకే అలా ఉంచండి నైన్ బై టూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిటీ వన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పక్కన ఉంచండి ఇది కూడా ట్రిక్ నెంబర్ సెవెన్లో ఉంది క్లియర్గా సో ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఫోర్ యాడ్ చేయండి నైన్ స్క్వేర్ ఎయిటీ వన్కి ఫోర్ యాడ్ చేస్తే ఎయిటీ ఫైవ్ వేద్దాం ఎయిటీ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ అలా ఉంది ఫ్రెండ్స్ ఉంచండి ఎస్ నా ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనం ఇది ఇలా ఉంచండి మీ క్లారిటీ కోసం ఒక స్టెప్ ఎక్స్ట్రా వేస్తాను బట్ నీకు తెలిసిన తర్వాత డైరెక్ట్ వేయచ్చు రైట్ టూ ఆఫ్టర్ త్రీ టూ త్రీ జర్ సిక్స్ ఓకే అండ్ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ బట్ జీరో వేస్తాము ఫోర్ డిజిట్స్ కావాలి కాబట్టి కానీ జీరో పాయింట్ ఫైవ్ ఉందిగా ఎస్ ఆ జీరో పాయింట్ ఫైవ్ ఎప్పుడు మనం ఇక్కడ యాడ్ చేస్తాం సెవెన్లో ఉంది ట్రిక్ నెంబర్ సెవెన్లో ఇలాంటివి చెప్పాను ఏమీ లేదు ఎయిట్ ఎయిటీ ఫైవ్ జీరో పాయింట్ ఇక్కడ యాడ్ చేస్తే అవుతుంది ఫైవ్ సిక్స్ టూ వన్ దిస్ ఈజ్ ఆన్సర్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఎస్ చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్తో వెరీ ఈజీ అక్కడికి రండి మళ్ళీ ఫోర్ డిజిట్స్ చూద్దాం రైట్ ఇయర్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఈక్వల్గా ఉంది సో నేను ఏం చెప్తానంటే ఫోర్టీన్ స్క్వేర్ తెలియాలి మనకు ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్ అందరికీ తెలుస్తాయి ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ ట్వీ ఫోర్టీన్ స్క్వేర్ అంతా థర్టీన్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ గుర్తుపెట్టుకోండి వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ టూ హండ్రెడ్ టూ నాట్ త్రీ ఓకేనా సో టూ హండ్రెడ్ అండ్ త్రీ అర్థమైంది కదా ఎస్ టూ హండ్రెడ్ త్రీ అలా ఉంచండి సో ఫోర్టీన్ స్క్వేర్ వన్ నైంటీ సిక్స్ ఇలాంటివి వేసి చూసుకోండి కావాలి డౌట్ వస్తే ఫోర్టీన్ బై టూ అంటే సెవెన్ కదండి ఇది యాడ్ చేయండి ఎంత అవుతుంది ఫోర్ వస్తుంది సారీ త్రీ యాడ్ చేస్తాం సరిపోయింది కరెక్టే సో టూ హండ్రెడ్ అండ్ త్రీ ఓకే టూ హండ్రెడ్ అండ్ త్రీ అలా ఉంచండి తర్వాత బై ఇక్కడ మనం పాయింట్ ఫైవ్ యాడ్ చేయవలసింది ఏమీ లేదు సో ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ చూడండి టూ ఆఫ్టర్ త్రీ వస్తుంది సిక్స్ అంటాము టూ త్రీ సెవెన్ సార్ ట్వంటీ వన్ జ్యూరో యాడ్ చేస్తాం దాట్స్ ఇట్ టూ ల్యాక్స్ త్రీ టూ ల్యాక్స్ త్రీ థౌజండ్ అండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ దట్స్ అసలు కన్ఫ్యూజన్ వస్తేనే పక్కన యాడ్ చేసుకోమన్నా డైరెక్ట్గా కూడా మనం యాడ్ చేయొచ్చు సో ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మల్టిప్లై చేస్తున్నాం సో ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఫస్ట్ మనం అది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ బిఫోర్ అప్లయింగ్ దిస్ కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ దిస్ లాస్ట్ టూ డిజిట్ సమ్ షుడ్ బి ఫిఫ్టీ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ నో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ తెలుసు ఫ్రెండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్ అందరికీ వచ్చి ఉండాలి ఈజీ అవుతాయి ఎస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మైండ్లో క్యాల్క్యులేట్ చేయొచ్చు లేదా బోర్డు మీద వేస్తాను సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ బట్ ట్వంటీ ఫైవ్ బై టూ ఎంత హాఫ్ అంటే ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అలా ఉంచండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ అంటే థర్టీ సెవెన్ అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఎస్ జీరో పాయింట్ ఫైవ్ అలా ఉంది ఫ్రెండ్స్ నౌ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ వెరీ ఈజీ టూ ఆఫ్టర్ టూ ఆఫ్టర్ సిక్స్ టూ ఆఫ్టర్ సిక్స్ కదా ఎస్ సిక్స్ సిక్స్ అయింది టూ తో టూ ఆఫ్టర్ త్రీ టూ త్రీ సార్ సిక్స్ అయింది అండ్ ఫోర్ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ మనకు త్రీ డిజిట్స్ వచ్చాయి ఫోర్త్ డిజిట్ వేస్తాము బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జీరో పాయింట్ ఫైవ్ ఉంది కదా అది ఏం చేస్తాం మనం ఇక్కడ యాడ్ చేస్తాం క్లారిటీ కోసం ఇంకో స్టెప్ వేస్తున్నాను ఇక్కడే మనం సబ్చిట్ చేయొచ్చు నేను జీరో వేయకుండా డైరెక్ట్గా ఫైవ్ వేయచ్చు మీకు అర్థమైన తర్వాత మీరు వేసిస్తారు ఓకేనా సో సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ దిస్ ఇస్ ఆన్సర్ ఓకేనా సిక్స్టీ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవి హ్యాబిచ్యువేట్ జనరల్గా అయితే నేను ఈ స్టెప్ వేయకుండా వేయచ్చు క్లారిటీ కోసం వేశాను మీకు అర్థం అవ్వాలి ఇక్కడ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఇక్కడ జీరో పెట్టే బదులు ఫైవ్ వేస్తాం అంతే కదా బట్ అర్థం అవ్వాలి కదా అందుకే అలా వేశాను సో బట్టి పట్టకుండా మనం కొంచెం కాన్సెప్ట్ వైడ్ అనుకుని మెథడ్గా నేర్చుకుందాం అన్ని లింక్ చేస్తున్నాను కాబట్టి ట్రై టు సీ ట్రై టు లెర్న్ ట్రిక్ ఫ్రమ్ వన్ ట్రిక్ వన్ టూ అలా ఆర్డర్లో వస్తే వన్ అండ్ సెవెన్ ఇన్ దిస్ ఈస్ ఇంక్లూడెడ్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఐకాన్ ఉంటుంది ఐకాన్ క్లిక్ చేస్తే దీనికి రిలేటెడ్గా ఉండే ట్రిక్స్ ఓపెన్ అవుతాయి మొత్తం అన్ని ట్రిక్స్ మీరు ఇప్పుడు చూడకపోయినప్పటికీ రిలేటెడ్గా ఉన్న ట్రిక్ మాత్రము ఐకాన్ వస్తుంది మీరు వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్ పైన సో ఐకాన్ క్లిక్ చేస్తే రిలేటెడ్ ట్రిక్స్ ఓపెన్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో ట్రై టు లెర్న్ దిస్ ఆల్ వెరీ వెరీ ఈజీ ఇవి ఎవ్వరు ఎవ్వరు ఎవరు చేయలేరు ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ టెన్ సెకండ్స్లో ఎవరు చేయలేరు మనం చేయగలుగుతాం ఓకేనా ఇది డిఫికల్ట్ ఏం కాదు బై ప్రాక్టీస్ వెరీ వెరీ ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్ని ట్రిక్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు గ్రామ సచివాలయం సంబంధించిన అర్ధమెటిక్ అది చెప్తున్నాను అర్ధమెటిక్ తెలుగులో కూడా చెప్పమన్నారని చెప్తున్నాను తెలుగులో అర్ధమెటిక్ పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్తాను గ్రామ సచివాలయం ఉపయోగపడే విధంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Share to your friends. Thank you.